नमस्कार सुमन टीवी प्रेक्षक स्वागत सुमन टीवी इधी सास्त्रम ने जाह्नवी मन तो आध्यात्मिकवेत प्रवचनकर्त निटल किरण मैगर नमस्ते अम्मा नमस्कार अम्मा अम्मा बंगारा चाल इष्ट कावाल मन वेवाल एंटू उठा कदा दादापू अंदर का रकर अवसर रीत्या आ बंगारा तपक ताकटा पैस्थिंद मरी अला परस्थित ये आड़वाईना इवेन मगवारी तपक तपिते ताकटी उ मन बंगार मन दर उ तपक ताकट बंगार मल्ल तिर्गी परस्थित चाल मंदी मैं अला एवरकना सर बंगार मन ताकट बंगार मन की वेये एवना रेमडीस उ चक्ट रेमडीस उवना ఎందుకంటే కలికాలంలో ఉండేటువంటి మొదటి రూల్ ఏంటంటే కలి ఉండేటువంటి స్థానాల్లో బంగారంది మొదటి స్థానం. అవును. కలి ఏ విశేషంగా ఉంటుంది బంగారంలో. బంగారం మనకి ఇప్పుడు చాలా గొప్పదైనటువంటి విషయంగా కనపడుతూ మన ఐశ్వర్యాన్ని 10 మందికి చూపించేటువంటి విధానంలో ఉంటుంది. కానీ ఆ బంగారంలోనే కలి పురుషుడు ఉంటాడు. ఆ కలి వల్ల ఏమవుతుంది అంటే మనం బాగా తయారై నలుగుర ముందు వెళ్ళంగానే అదే మనం చూడండి నరదృష్టి అంటూ ఉంటాం, నరఘోష అంటూ ఉంటాం. ఫలానా దానికి వెళ్ళామండి, ఇంకా తర్వాత అసలు ఆరోగ్యం పాడైపోయింది, లేకపోతే ఆర్థిక పరిస్థితులు తలెత్తి కిందులు అయిపోయినాయి అనుకోకుండా వేసుకుని అందరి ముందు వెళ్ళిన బంగారం అంతా ఇవాళ మేము బ్యాంకులోనే పెట్టేసాం, తాకట్లో ఉంది, అసలు మా పరిస్థితులు అన్నీ ఇట్లా అయిపోయినాయి, వ్యాపారంలో మాకు శత్రువులు ఉన్నారు, మాకు అసలు మా మీద అసలు మా జాతకం బాగాలేదు, మా దృష్టిదోషం ఇలా మా మీద ఇంత భయంకరంగా కొట్టింది, ఇన్ని రకాల సమస్యలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కారణమేంటి అంటే ముందు అసలు బంగారాన్ని కొనుక్కున్న తర్వాత అసలు ఆ బంగారాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలి, కలి ప్రభావం నుంచి ఎలా రక్షించుకోవాలనే విధానం ముందు మనకు తెలియదు, నెంబర్ వన్. నెంబర్ టూ, నిజంగా పరిస్థితులు అంత అల్లకల్లోలం కాకపోయినా మనకు ఉండేటువంటి కొన్ని అవసరాల కోసం దాన్ని తాకట్టు పెట్టవలసి వచ్చినా సరే దాన్ని మళ్ళీ తెచ్చుకున్న తర్వాత మరీ తాకట్టు పెట్టకుండా ఉండగలిగేటువంటి అవకాశాలు ఎంత ఎలా పాటించాలి, ఈ రెండింటికి రెమెడీ తెలుసుకుంటే ఎలా వస్తుందో ఆటోమేటిక్గా తెలుసుకో. ఓకే, ఈ నియమాలు చాలా ఇంపార్టెంట్. కొన్నామో పెట్టుకున్నామో అంటే సరిపోదు. కొనేటువంటి దానికి కూడా బంగారాన్ని కొండం కూడా కొన్ని రకాలైనటువంటి తిథులు చెప్పారు, రోజులు చెప్పారు, తిథులు చెప్పారు. తిథుల్లోకి వచ్చేటప్పటికల్లా పాడ్యమి, విధియ, తదియ ఈ మూడు కూడా విశేషం. బంగారం కొండానికి చాలా విశేషమైనటువంటి రోజులు. పాడ్యమి రోజు, పాడ్యమి రోజు ఏ పనులు చేయకూడదు అంటారు? పాడ్యమి రోజు ఏ పనులు చేయకూడదు. బంగారం కొని కనుక ఆ రోజు తెచ్చుకుంటే జీవితంలో అసలు మళ్ళీ మనం తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం మనకి రాదు. అంటే స్థిరంగా మన ఇంట్లో ఎంత బంగారం ఉందో అంత బంగారం మన ఇంట్లో ఉంటుంది. పాడ్యమి, విడియ, తదియ ఈ మూడు తిథుల్లోనూ కూడా మనం బంగారాన్ని కొనుక్కున్నట్లయితే, అలాగే గురువారం నాడు, అలాగే బుధవారం నాడు ఈ రెండు రోజుల్లో కనుక ఈ తిథులు కలిసి వచ్చినటువంటి రోజులు ఉంటే తప్పనిసరిగా బంగారాన్ని కొనుక్కోవచ్చు. శుక్రవారం నాడు బంగారాన్ని కొనకూడదు, మంగళవారం నాడు కొనకూడదు. ఈ రెండు చాలా గొప్పవని చెప్పుకుంటూ ఉంటాం, కాదు. ఆ రెండు రోజుల్లో వీలైనంత వరకు బంగారం జోలికి వెళ్లకుండా ఉండాలి. బుధవారం కానీ గురువారం కానీ పాడ్యమి, విధియ, తది. ఈ మధ్యకాలంలో చాలామంది చెప్తున్నారమ్మా మంగళవారం రోజు ప్రత్యేకించి బంగారం కొనుక్కుంటే అవి ప్రతి మంగళవారం మనం బంగారం కొంటూ ఉంటామని. బంగారము మంగళవారం నాడు కొండమా లేకపోతే ఇంకో రోజు కొండమా, అది మళ్ళీ మళ్ళీ వస్తుండమా అనేటువంటిది, ఈ ప్రాసెస్ అంతా ఎలాంటిదంటే జాహ్నవి, మనకి ఎంత కష్టం అనుభవించాల్సి ఉంటే అంత కలి ఇంట్లోకి ప్రవేశించడం లాంటిది. కలి ప్రభావం నుంచి తప్పించుకునే మార్గాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఆ తప్పించుకునే మార్గాల్లో బుధ గురువారాలు ప్రత్యేకమైనటువంటి రోజులు. ఈ రెండు రోజుల్లో కూడా గురు విశేషమైనటువంటి స్వభావం కలిగినటువంటి విషయంగా ఉంటుంది. కనుక బుధ గురువారాల్లోనూ పాడ్యమి, విధియ, తదియ ఉన్నటువంటి తిథుల యందు కనుక మనం బంగారు వస్తువుని ఇంటికి తెచ్చుకుని, తెచ్చుకున్నాక ఏం చేస్తాం, మామూలుగా దాచేసుకుని ముందు అందరికీ చూపించేసి ముందు అద్దం ముందు మనం పెట్టేసుకుని నానా హడావిడి పడిపోతాం. అలా కాదు, ఆ తర్వాత రోజున ముందు ఆ బంగారాన్ని చక్కగా నీళ్లతోనూ పాలతోనూ కడిగి పాలల్లో ముంచాలి. బంగారాన్ని ఎప్పుడు కూడా శుద్ధి చేసుకోవాలి. ఆవు పాలల్లో ముంచుకుని దాన్ని చక్కగా మళ్ళీ నీళ్లతో మళ్ళీ శుభ్రం చేసుకుని ఎప్పుడు కూడా పసుపుతో శుభ్రం చేయాలి. పసుపు వేసుకుని ఒక తెల్లగుడ్డ మీద పసుపు వేసుకుని ఆ పసుపు ఉన్నటువంటి తెల్లగుడ్డతో బంగారాన్ని శుభ్రం చేసుకోవాలి. దానివల్ల కలి ప్రభావం 50% వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అది ముందు మన ఇష్టదైవం, అది మీరు ఎవరిని నమ్మినా సరే, సాయిబాబాని నమ్ముతారా లేకపోతే సత్యసాయిబాబాని నమ్ముతారా లేకపోతే మీ మతం వేరా, మీరు ఇంకో దేవుణ్ణి కొలుస్తారా మీ ఇష్టం, లేదు అమ్మవారిని కొలుస్తారా, శివుణ్ణి కొలుస్తారా, వెంకటేశ్వర స్వామిని కొలుస్తారా మీ ఇష్టం. ఆ మీ మనసుకి నచ్చినటువంటి దగ్గరైనటువంటి ఆ దేవతా విగ్రహానికి ఈ ఆభరణాన్ని ముందు ధరింపజేయండి. అయ్యా ఇదంతా కూడా నువ్వు ఇచ్చింది, నీది కనుక నీకు ముందు ధరింపచేస్తున్నా. నువ్వు వదిలితే నీ బానిసని కనుక, నీ దగ్గర పనిచేసేవాడిని కనుక, నువ్వు ఇచ్చిన శక్తితో జగత్తులో ఉన్నటువంటి వాడిని కనుక నువ్వు వదిలేసింది నేను వాడుకుంటా
అని ప్రసాదంగా తీసుకుని ముందు మనం వాడుకోవాలి. ఆ వాడుకున్న తర్వాత కూడా దాన్ని దాచేటువంటి సమయంలో బంగారాన్ని ముందు రోజు వేసుకోంగా, పెద్ద పెద్ద ఆభరణాలు రోజు వేసుకుంటామా, బంగారాన్ని దాచేటువంటి బాక్సుల్లో కానీ లేకపోతే పెట్టుకునేటువంటి లాకర్లలో కానీ వీలైతే ప్రతి బంగారు వస్తువుతో పాటుగా 4 ఏలక్కాయలు, ఆ ఏలక్కాయలతో పాటు కొంత ఇంత చారడు పసుపు కుంకుమ కలిపినటువంటి అక్షతలు, వీటిని మూట కట్టి ఆ బంగారు వస్తువుతో పాటు డబ్బాలో పెట్టి మూత పెట్టి చక్కగా ఎక్కడ దాచినా సరే దానికి చలనం ఉండదు. అటువంటి బంగారం చలనం ఉండదు, వృద్ధి చెందుతుంది. మొత్తం కలిపి పెట్టాలి అక్షతలు, అక్షతలు విడిగా మూట కట్టినా పర్వాలేదు, ఏలక్కాయలు డైరెక్ట్గా వేసేసినా పర్వాలేదు. అక్షతలు విడిగా ఎందుకు వద్దంటామంటే తర్వాత పాడైతే మళ్ళీ ఈ పసుపంతా మళ్ళీ దానికి అంటి నలుపు వస్తుందని గుడ్డలో మూట కట్టేసి పెట్టమని, లేదు ప్లాస్టిక్ కవర్లో చక్కగా వేసేసి పెట్టేసేయచ్చు. అలా కనుక పెట్టినట్లయితే ఆ బంగారము స్థానచలనం చెందదు, ఎవరి వల్ల చౌర్యం అనేటువంటిది కాకుండా జాగ్రత్తగా ఉంటుంది. దానివల్ల మనకి ఇంకా ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. అంటే దాచే విధానంలో మీకు ఎన్ని బంగారు డబ్బాలు ఉన్నాయో, వస్తువులు ఉన్నాయో, అన్ని ప్రతి ప్రతి డబ్బాలో కూడా 4 ఏలక్కాయలు వేయండి, కొంత పసుపు కుంకుమ కలిపినటువంటి అక్షతలు అంచాటు పెట్టండి. ఆ వాటి వల్ల మన ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెందుతూ ఉంటుంది. బంగారం ఇంకా వృద్ధి, ఆల్రెడీ మా బంగారం కాస్త మేము ఆల్రెడీ తాకట్టు పెట్టేసామండి. మన ప్రశ్న ఇప్పుడు అదే కదా, మేము ఆల్రెడీ కొన్ని పరిస్థితుల వల్ల తాకట్టు పెట్టేసాం, మరి ఇప్పుడు మేము ఏం చేయాలి? చూడండి, ప్రతి శుక్రవారం నాడు కూడా పొద్దున లేచి చక్క తలంట స్నానం చేసి ఆ రోజున కాస్తో కూస్తో గురువింద గింజ అంటాం, మనకి పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. ఆ గురువింద గింజలు 5 గింజల్ని తీసుకుని దాంతోపాటుగా 5 ఏలక్కాయల్ని తీసుకుని దాంతోపాటు 1 కేజీ పావు పసుపు కలిపినటువంటి బియ్యం, కేజీ పావు పసుపు కలిపినటువంటి బియ్యం, ఈ వస్తువులన్నింటినీ కూడా ఒక పసుపులో తడిపినటువంటి తెల్ల తుండుగుడ్డ ఉంటుంది. మామూలుగా మనం సత్యనారాయణతాల్లోనూ వాటిల్లోనూ వాడుతూ ఉంటాం చిన్న చిన్న తుండుగుడ్డలు. ఆ తుండుగుడ్డని ముందు రోజే గురువారం సాయంకాలమే చక్కగా పసుపులో బాగా వేసి నీళ్ళల్లో అందులో ముంచి ఆరేసేసుకుంటే పసుపు బట్ట అయిపోతుంది అది. ఆ పసుపు కలిపినటువంటి, పసుపుతో ఉన్నటువంటి ఆ తుండుగుడ్డలో ఈ కేజీ పావు బియ్యము, పసుపు కలిపినటువంటి బియ్యము, దాంతోపాటు 5 గురువింజ గింజలు, దాంతోపాటు 5 ఏలక్కాయలు చక్కగా వేసేసి మూట కట్టేసి ఆ మూటని యథాతథంగా పైన మనకి మనకున్నటువంటి స్తోమతని ఆధారంగా చేసుకుని, నాకు 500 పెట్టగలిగిన స్తోమత ఉంది, 501 రూపాయి పెట్టి పెడతా, నాకు 1000 రూపాయలు పెట్టగల స్తోమత ఉంది, 1001 రూపాయి పెట్టి పెడతా, నాకు 10 రూపాయలే పెట్టగలిగే స్తోమత ఉంది, 11 రూపాయలు పెడతాను, అంతే. నాకున్న స్తోమతని తగ్గించుకోకుండా దక్షిణ పెట్టి ఒక చక్కటి స్థాయిలో ఉన్నటువంటి వాడు, అధర్మాన్ని పలకనటువంటి వాడు, శాస్త్రీయమైనటువంటి విజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వేదమూర్తి అనేటువంటి బ్రహ్మకి, అంటే బ్రాహ్మణుడికి కనుక మనం దానం ఇచ్చుకున్నట్లయితే దాదాపుగా ఈ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రెమెడీ ఏదైతే ఉందో అది 5 శుక్రవారాలు చేయాలి. 5 శుక్రవారాలు అయ్యే లోపల మన బంగారం తెచ్చుకోగలిగేటువంటి స్తోమత మనకు వచ్చేస్తుంది. తేలికైనటువంటి, శాస్త్ర విదితమైనటువంటి, సనాతనమైనటువంటి రెమెడీ ఇది. కానీ మీరు చెప్పిన అన్ని లక్షణాలు గల బ్రాహ్మణులు ఈ రోజుల్లో ఉన్నారు. ముఖవర్చస్సును బట్టి తెలుసుకోవచ్చు. డబ్బుకి ఆశించకుండా తను చేసుకునేటువంటి ప్రతి గుణంలోనూ చూడండి, ఆశించేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకోగలగాలి. అది కూడా మన పాత్రతని బట్టి వస్తుంది. అమ్మవారికి అదే నమస్కారం చేసుకోవాలి, ఇదంతా డాంబికంగా అమ్మ, ఇదంతా కాదు, నేను నీకు సమర్పించాలనుకున్నా, ఎవరికి యోగ్యత ఉందో వాళ్ళని నా దగ్గరికి తీసుకురా, నా పరిస్థితి బాగుపడాలి, నా బంగారం నా ఇంటికి రావాలి, దానికోసం నాకున్నటువంటి స్థితిని నువ్వు పెంచు, దానికోసం నేను ఇది చేస్తున్న నాకున్నంతలో ఇది నువ్వే గ్రహించి నువ్వే నాకున్నటువంటి ఐశ్వర్యాన్ని తిరిగి ఇవ్వు. మనం అడిగేటువంటి కోరిక చెప్పుకునేటువంటి విధానంలో అమ్మ మనస్సు మెల్ట్ అయిపోతూ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఆటోమేటిక్గా ఆ తీసుకునేవాళ్ళు మన ముందుకు వచ్చి ఆటోమేటిక్గా మన ముందు అలా నుంచుంటూ ఉంటారు. ఇలా కనుక మనం మన బంగారాన్ని జాగ్రత్త చేసుకోగలిగితే, లేదు మనకి దూరమైనటువంటి బంగారాన్ని మళ్ళీ తెచ్చుకోగలిగినట్లయితే దాంతోపాటు ఒక మంత్రం కూడా చెప్తారు. సుమంతో సుమంతో శ్రీ కార్త్యవీర్యార్జునాయ నమః. ఈ నామాన్ని కనుక రోజు 1 గంట పాటు చేసుకుంటూ వీలైతే ఈ రెమెడీని, ఏదైతే కేజీ పావు బియ్యము, పసుపు బియ్యము, దాంతోపాటు 5 గురువింద గింజలు, దాంతోపాటు 5 ఏలకలతో కూడుకున్నటువంటి పసుపు మూటని కనుక, పసుపుతో కూడుకున్నటువంటి తెల్ల తుండుగుడ్డ మూటని కనుక ఎవరికైనా దానం చేసినట్లయితే అలా చేసుకుంటూ ఈ నామాన్ని సుమంతో సుమంతో శ్రీ కార్త్యవీర్యార్జునాయ నమః, ఈ నామాన్ని కనుక రోజు నిత్యము 1 గంట పాటు చేసుకున్నటువంటి వారికి ఎంత పెద్ద అప్పైనా సరే, ఎంత పెద్ద లోన్స్ అయినా సరే తీర్చగలిగేటంత శక్తి పరమేశ్వరి అనుగ్రహంతో లభిస్తుంది. అవి కట్టేసుకుని చక్కగా మళ్ళీ బంగారాన్ని ఇంటికి తీసుకురావచ్చు. అలా ఇంటికి తీసుకొచ్చినటువంటి బంగారాన్ని వెంటనే మళ్ళీ లాకర్లో పెట్టుకోకుండా రకరకాల చోట్లకి వెళ్ళి ఆశింపబడుతూ ఉంది కనుక దాన్ని చూసేమంటాడు, ఈ కట్టేవాడు ఇంకో 4 రోజులు కట్టబోతే ఇది మనమే వేలం వేసేసుకోవచ్చు, బ్యాంకులో వాళ్ళు అలాగే అనుకుంటారు, అంతే కదమ్మా.
కదా, ఆశవాడికి ఆ బంగారం చూస్తే కలిగింది కదా, కనుక అటువంటి ఆశతో కూడుకున్నటువంటి దృష్టి దాని మీద పడింది కనుక మళ్ళీ వెంటనే మనం పెట్టుకోకూడదు. దాన్ని మళ్ళీ ఓ రోజు ఇంట్లో అభిషేకం ఏదన్నా పెట్టుకుని, అంటే అభిషేకము అని ఎందుకు పర్టికులర్గా అంటున్నాం, అభిషేక సమయంలో చెప్పేటువంటి మంత్రాలు వేదం నుంచి తీసుకొచ్చుకున్నట్టు నమక జమకాలతో కూడుకున్నటువంటి అభిషేకం. దానిలో యూజ్ చేసేటువంటి ద్రవ్యాలు ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, కొబ్బరి నీళ్ళు, ఇలాంటివి దేవతా స్వరూపాలతో దేవతా ద్రవ్యాలతో మనం ఆ పూజను చేస్తాం. అలాంటి వస్తువులన్నీ కూడా ఆ బంగారం మీద పడితే దృష్టిదోషంతో సహా దాని మీద ఉన్నటువంటి సకలమైనటువంటి నెగిటివ్నెస్లు పోతాయి, కలి ప్రభావం దాని నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక మళ్ళీ పసుపుతో కూడుకున్నటువంటి బట్టతో దాన్ని బాగా తుడిచి ఆరపెట్టి దాన్ని మళ్ళీ భగవంతుడికి వేసి తీసి మళ్ళీ యాలకులతో ఒక నెల రోజుల పాటు దాన్ని స్థిరపరచి తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇలాంటి రెమెడీస్ ఇవాళ కాదు, నిన్న కాదు, ఎన్నో ఏళ్ల క్రితమే మన పెద్దవాళ్ళు మనకు ఇచ్చారు. పట్టించుకోక, శ్రద్ధ లేక, చాదస్తం, ఇవన్నీ ఏంటి అనుకుంటాం. ఇవాళ అవసరాలు వచ్చాక అవన్నీ ఇవాళ మళ్ళీ మనకి చద్దిమూట్లు ఇవన్నీ చేస్తారమ్మా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చాలా చక్కగా చాలా చక్కటి రెమెడీస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. చూసారు కదండి, మరి అందరికీ ఉంటుంది బంగారం కొనుక్కోవాలని. కొనుక్కున్న తర్వాత అవి మనమే ధరించాలని, ఎక్కడో తాకట్టు పెట్టాలని ఎవరికీ ఉండదు. కానీ పరిస్థితుల ప్రభావం, అవి తాకట్టు పెట్టవలసిన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో మనం తాకట్టు పెట్టిన బంగారం తిరిగి మనకు వచ్చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ అంశాలకి ఎంతో చక్కటి రెమెడీస్ అందించారు. ప్రతి ఒక్కరికి సింపుల్గా ఉపయోగపడేలాగా సింపుల్ సింపుల్ రెమెడీస్ ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్కారం.